박씨 뉴스로 와 미리얼 뉴스로 왔나 పొద్దున రాత్రి కృషి చేస్తున్నాడు. సో ఈ యాత్ర ముఖ్య కారణం ఏంటంటే కులాలు మతాలు అతీతంగా ఈ దేశాన్ని ఏకం చేయడమే ఈ యాత్ర మెయిన్ మోటివ్. విద్యార్థుల దగ్గరికి, నిరుద్యోగుల దగ్గరికి, ఉద్యోగస్తుల దగ్గరికి, అన్ని వర్గాల వారి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ఈ అప్రజాస్వామిక చర్యలు ఏవైతే బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నదో దానికి వ్యతిరేకంగా మరొకసారి భారతదేశ అన్ని కులాలను అన్ని మతాలను ఏకతాటి మీదకి తీసుకొని వచ్చి ఈ మతతత్వ పార్టీలను గద్దె దించే విధంగా కృషి చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పిలిపివ్వడం జరిగిందని చెప్పేసి చెప్తాం. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి బి టీమ్ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు పేరు మార్చి మనం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేపట్టి మన సోనియా గాంధీ చలవలన పార్లమెంట్లో బిల్లు పెట్టుకొని మన తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ తీసుకురావడం జరిగిందో ఆ తెలంగాణను ఐజాక్ చేసుకొని గద్దెనెక్కి ఈరోజు మొత్తము తెలంగాణను బెస్ట్ పట్టించి అప్పుడే తెలంగాణ చేసిన ఘనత ఈ కేసీఆర్ గారికి టీఆర్ఎస్ ప్రభుత్వం అందని చెప్పి చెప్తాం. మరి మనము ఏదైతే ఆత్మగౌరవ తెలంగాణ తెచ్చుకోవాలనుకున్న రోజు కులాల రాజకీయము మతాల రాజకీయము దేశం ఏలుతున్నది, దాన్ని మరొకసారి రూపుమాపి మళ్ళా మనము భారతదేశాన్ని అన్ని కులాలు అన్ని మతాలు సమానమనే దృక్పథంతోనే ఏదైతే భారత్ జోడో అనే యాత్ర చేపట్టడం జరిగింది కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు. దానికి ఈరోజుతో ఒక సంవత్సరం పూర్తయింది. కాబట్టి మరొకసారి మనం అందరం గుర్తు చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు రాహుల్ గాంధీ గారిని తర్వాత దేశ ప్రజలను కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా యాత్రలో పాల్గొన్న వాళ్ళందరికీ దానికి మద్దతు పలికిన భారతీయులందరికీ కూడా సంపూర్ణంగా నేను అభినందిస్తున్నానని చెప్పేసి చెప్తాం. కాశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టిన తర్వాత కొన్ని దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏవైతే ఉన్నాయో వారికి గుండెల్లో గుబులు పుట్టింది. గుబులు పుట్టి అప్రజాస్వామికంగా ఎప్పుడు భారతదేశ చరిత్రలో లేని విధంగా రాహుల్ గాంధీ గారి మీద 2 సంవత్సరాల పనిష్మెంటు గుజరాత్ హైకోర్టులో ఇప్పించి వారిని పార్లమెంట్లో సభ్యత్వం రద్దు చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం.